This video is brought to you by AKSIAS. Hello students, welcome to AKS Current Affairs. ఈ వీడియోలో మనం 10th April 2020 డీటెయిల్డ్ ఈనాడు న్యూస్ పేపర్ అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్విజ్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ వి డిస్కస్ ద ఎంటైర్ వీడియో, మనం ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ ఏందో చెక్ చేద్దాం. స్టూడెంట్స్, ఫస్ట్ వన్, భవితను మనమే నిర్మించుకుందాం. సెకండ్ వన్, కరోనా విషయంలో డబ్ల్యూహెచ్ఓ వివాదాస్పద సరళి. ఇవి రెండు కూడా ఈనాడు న్యూస్ పేపర్ ఎడిటోరియల్లో కవర్ అవ్వడం జరిగింది. థర్డ్ వన్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి కోవిడ్ వైరస్ ఉధృతి, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎలా ఉంది అనేది. ఫోర్త్ వన్, కేజ్రీవాల్ లాంచెస్ ఆపరేషన్ షీల్డ్ అగెన్స్ట్ కరోనా. కరోనాకి సో కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి కేజ్రీవాల్ ఆపరేషన్ షీల్డ్ని లాంచ్ చేయడం జరిగింది. ఫిఫ్త్ వన్, కేరళలో ప్లాస్మా చికిత్స. ఇదేంటంటే స్టూడెంట్స్, కన్వర్సెంట్ ప్లాస్మా థెరపీ అనేది. నేను మొన్న మీకు ఎంసీక్యూ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన వీక్లీ ఎంసీక్యూ, దాంతోపాటు ఈరోజు కూడా చెక్ చేద్దాం. కోవిడ్పై పోరుకు 15,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లని అనౌన్స్ చేయడం జరిగింది. జన్ధన్ ఖాతాల్లో వచ్చే 2 నెలల్లో మరో 1,000 రూపాయలు. ఇది ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన ప్రోగ్రాంలో భాగంగా. నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవికి ఉద్దవ్ పేరు. ఇది మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించింది. ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నైన్త్ వన్, 7 నెలల గరిష్టానికి పారిశ్రామికోత్పత్తి. ఇందులో మనం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంది, దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది డిస్కస్ చేస్తాం. టెన్త్ వన్, ఇండియాస్ జీడిపి ఫర్ 2021 ఈజ్ గోయింగ్ టు బి 4.8%. ఇది ఎవరు చెప్తున్నారంటే యుఎన్ ఎస్కేప్. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ స్టూడెంట్స్, వీళ్ళు చెప్తున్నారు. సో ఫస్ట్ ఆర్టికల్ ఏందో చెక్ చేద్దాం. భవితను మనమే నిర్మించుకుందాం. ఈ యొక్క ఎడిటోరియల్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశంలో తయారీ రంగాన్ని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మనం ఎంకరేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో ఇప్పుడు మనం చైనాలో సంక్షోభం రావడం వల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మా రంగం ఏ విధంగా ఎఫెక్ట్ అయిందో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇలానే చాలా రంగాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి వేరే దేశంలో సంక్షోభం వచ్చినప్పుడు. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి తయారీ రంగాన్ని ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది ఈ ఎడిటోరియల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఈ విషయాన్ని, భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రమోట్ చేయాల్సినటువంటి విషయాన్ని రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనిపైన డిస్కస్ చేయడం జరిగింది. రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్ని మనం డిస్కస్ చేసాం స్టూడెంట్స్ రీసెంట్ వీడియోలో. అందులో కూడా ప్రధానమంత్రి ఏం చెప్పారంటే, మనం మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీ అనే దాన్ని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ఒక క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. సో ఫస్ట్ కాంటెక్స్ట్, ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఈ యొక్క అన్ని దేశాల్లో లాక్డౌన్ వల్ల పలు రంగాల యొక్క కార్యకలాపాలు దాదాపుగా ఆగిపోవడం జరిగింది. ఈ యొక్క లాక్డౌన్ ఎత్తివేశాక మన భారతదేశంలో తయారీ మరియు ఎగుమతి రంగాలను అంటే ఎక్స్పోర్ట్ రంగాలను కూడా ఎలా ప్రోత్సహించాలి అనే దానిపై దృష్టి పెట్టాల్సిందిగా రీసెంట్గా జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రి సో మంత్రులతో డిస్కస్ చేయడం జరిగింది. మనం ఓవర్ డిపెండెంట్గా చైనా పైన ఉన్నాం, ఎస్పెషల్లీ ఫార్మాలు. 67% ఆఫ్ ద బల్క్ డ్రగ్స్ అండ్ రా మెటీరియల్, వీటిని మనం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటాం, ఏపీఐ. ఈ యొక్క బల్క్ డ్రగ్స్లో కానీ ఏపీఐలో కానీ 67% మనం దిగుమతుల కోసం చైనాపైనే ఆధారపడినటువంటి భారత్ ఇటీవల పరిణామాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురిచేశాయి. ఎస్పెషల్లీ చైనాలో కరోనా వల్ల అన్ని ఇండస్ట్రీస్ ఆగిపోవడం వల్ల మనకు ఈ యొక్క రా మెటీరియల్స్ రాలేదు. సో వీటికి ప్రత్యామ్నాయంగా మన భారతదేశం ఇదివరకు మనం మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం కదా స్టూడెంట్స్, ఆ యొక్క మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రధానమంత్రి సో రీసెంట్గా పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే భారత్లో తయారీ. దీన్ని మనం స్టార్ట్ చేసేటప్పుడు ఏమనుకున్నామంటే, నెక్స్ట్ 5 ఇయర్స్లో అంటే బై 2022 వరకల్లా ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా ద్వారా దాదాపుగా ఒక 10 కోట్ల అదనంగా ఉపాధి అవకాశాలు సృష్టించాలని చెప్పేసి మేక్ ఇన్ ఇండియాలో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అసలు ఈ మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది, దాంతోపాటు రీసెంట్గా ఎకనామిక్ సర్వేలో అసెంబుల్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే ప్రోగ్రామ్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ యొక్క అసెంబుల్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ అంటే ఏంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం మేక్ ఇన్ ఇండియా అంటే ఏందో చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి క్యాంపెయిన్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25, 2014 లాంచ్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేశారు. మరి దీని యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టూడెంట్స్, టు అట్రాక్ట్ ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, అంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించి మన భారతదేశంలో తయారీ రంగాన్ని ఎంకరేజ్ చేయడం, దాంతోపాటు డెవలపింగ్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ, అంటే ఇప్పటికే ఉన్నటువంటి పరిశ్రమలను
యొక్క సామర్థ్యాన్ని పెంచడం. ఈ రెండింటిని చేయడం ద్వారా మనం ఎగుమతుల విషయంలో చైనాను అధిగమించాలి అనేది ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం. ఇలా మనం చైనాను అధిగమించాలి అంటే కనుక మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోత్ అంటే మన యొక్క తయారీ రంగం యొక్క వృద్ధి అనేది ఎవ్రీ ఇయర్ 12% నుంచి 14% పెరగాలి. అలా పెరిగితేనే మనం చైనాని అధిగమించగలుగుతాం. సో దాంతోపాటు ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా ఇంకేం చెప్తుందంటే ఇప్పుడు మన జీడిపిలో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క వాటా అంటే తయారీ రంగం యొక్క వాటా అనేది ఇప్పుడు మన జీడిపిలో 16% ఉంది. దీన్ని మనం 2022 వరకల్లా 25%కి తీసుకెళ్ళాలి, 25%కి తీసుకెళ్లాలని ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా యొక్క లక్ష్యం స్టూడెంట్స్. దాంతోపాటు మిగతా లక్ష్యాలు ఏంటంటే 2022 వరకల్లా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ఒక 10 కోట్ల మందికి ఉపాధి కల్పించాలి. దాంతోపాటు ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్ అంటే ఎగుమతి ఆధారిత వృద్ధి అంటే ఏ రంగాలనైతే గనక ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా అభివృద్ధి చేయొచ్చు ఆ రంగాలని కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా చెప్తుంది స్టూడెంట్స్. ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాంతోపాటు ఈ యొక్క మేక్ ఇన్ ఇండియాతో పాటు ఈ సంవత్సరం మన ఎకనామిక్ సర్వేలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము భారత్లో తయారీ అనేది కాకుండా భారత్లో అసెంబ్లింగ్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి. అసెంబ్లింగ్ అంటే ఏంది స్టూడెంట్స్? అంటే అసెంబ్ల్ అంటే మీనింగ్ ఏంది? కొన్ని విడిభాగాలు ఉంటాయి కదా, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక వస్తువుకు సంబంధించినటువంటి విడిభాగాలన్నింటినీ కూడా కలిపేదాన్ని మనం అసెంబ్ల్ అంటారు. అసెంబ్ల్ యూనిట్స్, ఈ యొక్క అసెంబ్ల్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఈ అసెంబ్లింగ్ సెక్టార్లో కూడా ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. మనం ఈ అసెంబ్ల్ని ఎంకరేజ్ చేయడం ద్వారా, ఈ ప్రోగ్రాం పేరు అసెంబ్ల్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ అంటే ప్రపంచం కోసం భారతదేశంలో అసెంబ్లింగ్ యూనిట్స్ అని చెప్పేసి, దీన్ని ఎంకరేజ్ చేయడం ద్వారా 2025 వరకల్లా ఒక 4 కోట్ల జాబులను, 2030 వరకల్లా ఒక 8 కోట్ల జాబులను కూడా మన భారతదేశ ప్రభుత్వం కల్పించవచ్చు అని చెప్తున్నారు. సో ఈ యొక్క అసెంబ్లింగ్ అనేది ఏ ప్రోడక్ట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే ఎస్పెషల్లీ ఏవైతే కనుక ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ, వీటిని ఎంకరేజ్ చేయడం ద్వారా, వీటి యొక్క అసెంబ్ల్ని మన భారతదేశంలో ప్రోత్సహించడం ద్వారా మనం ఈ యొక్క సో ఎక్స్పోర్ట్ని పెంచవచ్చు అని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం అంటుంది. ఇలాంటి ప్రొడక్ట్స్ని ఏదైతే కనుక ల్యాప్టాప్స్ మొబైల్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ని మనం ఏమంటామంటే నెట్వర్క్ ప్రొడక్ట్స్ అంటారు. నెట్వర్క్ ప్రొడక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్, ఏ వస్తువు అయితే కనుక దాని యొక్క వివిధ దశల తయారీ అనేది వివిధ దేశాల్లో ఉంటుందో దాన్ని నెట్వర్క్ ప్రొడక్ట్ అంటారు. దాన్నే మనం గ్లోబల్ వాల్యూ చైన్ అన్నట్టు అంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐఫోన్ తీసుకుంటే కనుక ఐఫోన్ డిజైన్ అనేదేమో అమెరికాలో జరుగుతుంది, దాంతోపాటు ఐఫోన్లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఏమో సౌత్ కొరియాలో తైవాన్లో ప్రొడక్షన్ అవుతుంటాయి, అదే ఐఫోన్ యొక్క ఫైనల్ అసెంబ్లింగ్ ఏమో చైనాలో జరుగుతుంది. ఇట్లాంటి ప్రొడక్ట్ని ఏమంటుంటే నెట్వర్క్ ప్రొడక్ట్ అంటాం. ఈ యొక్క నెట్వర్క్ ప్రొడక్ట్స్, ఈ యొక్క నెట్వర్క్ వస్తువులను ఓకే మనం భారతదేశంలో అసెంబ్లింగ్ చేయడం ద్వారా మన భారతదేశం యొక్క ఎగుమతులను పెంచవచ్చు అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది స్టూడెంట్స్. ఈ యొక్క ఎగుమతులను పెంచడం ద్వారా మన భారతదేశ ఎగుమతులకి ఒక విలువ అనేది వస్తుంది. ఈ యొక్క విలువను పెంచడం ద్వారా మనం ఏదైతే కనుక 2025 వరకు $5 trillion ఎకానమీని అచీవ్ చేద్దామనుకుంటున్నామో అది అచీవ్ చేయొచ్చు. అంటే 2025 వరకల్లా $5 trillion ఎకానమీని అచీవ్ చేయాలంటే అందులో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే మన యొక్క ఎక్స్పోర్ట్స్, ఎగుమతులను ఎంకరేజ్ చేయాలి. ఆ ఎగుమతులను ఎంకరేజ్ చేయడంతో పాటు మనం చేసేటటువంటి ఎగుమతుల్లో విలువను జోడించాలి. విలువను జోడించడం అంటే మీనింగ్ ఏంది, వాల్యుయేషన్ అంటే మీనింగ్ ఏంది, మీకు ఎగ్జాంపుల్ చెప్తా స్టూడెంట్స్. ఇప్పుడు మీరు ఈ యొక్క స్లైడ్లో ఈ యొక్క వీట్ ఓకే గోధుమలు ఉన్నాయి, గోధుమలను మీరు ఎగుమతి చేశారనుకోండి మీకు మనీ తక్కువ వస్తుంది. అదే గోధుమలతో బదులు మీరు గోధుమలను పిండిగా కన్వర్ట్ చేసి ఆ పిండి నుండి ఒక బేకరీ ప్రొడక్ట్స్ని కన్వర్ట్ చేసి ఇప్పుడు ఆ బేకరీ ప్రొడక్ట్స్ని మీరు ఎక్స్పోర్ట్ చేశారనుకోండి అప్పుడు మీకు ఎక్కువ మనీ అనేది వస్తుంది. కాబట్టి మన ఎగుమతులలో మనం విలువను జోడించాలి. అంటే మనం రా మెటీరియల్ ముడి పదార్థాలను ఎగుమతి చేయకుండా తయారైనటువంటి పదార్థాలను అంటే అన్ని పదార్థాలను కలిపి అసెంబుల్ చేసి ఆ తయారైనటువంటి పదార్థాన్ని మనం ఎప్పుడైతే కనుక ఎగుమతి చేస్తామో అప్పుడు మనకి ఎక్కువ యొక్క ఫారిన్ కరెన్సీ విదేశీ ద్రవ్యం అనేది మనకి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దీన్ని మనం వాల్యూ యాడెడ్ ఎక్స్పోర్ట్స్ అంటాం, అంటే విలువ జోడించబడినటువంటి ఎగుమతులు అని చెప్పేసి దాన్నే మనం ఎకనామిక్ సర్వేలో చెప్పారు. ఎకనామిక్ సర్వేలో ఇంకేం చెప్తున్నారంటే ఎక్స్పోర్ట్స్ ఆఫ్ నెట్వర్క్ ప్రొడక్ట్స్, నెట్వర్క్ ప్రొడక్ట్స్ అంటే ఏందో మీకు చెప్పాను, ల్యాప్టాప్స్ మొబైల్ ఇట్లాంటివి, వాటి యొక్క మార్కెట్ ప్రపంచం మొత్తం మీద $7 trillion ఉండబోతుంది 2025 వరకల్లా. సో అంత విలువ ఉండబోతున్నాయి కాబట్టి అవి వాటిని మన భారతదేశంలో అసెంబుల్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసుకోవడం ద్వారా
సో మన భారతదేశంకి ఆల్మోస్ట్ ఆల్ 2025 వరకల్లా ఒక 248 బిలియన్ డాలర్ల యొక్క వాల్యూ ఫారిన్ ఎక్స్చేంజ్ రాబోతుంది, విదేశీ ధనం మనం సో సమకూర్చుకోవచ్చు. దాంతోపాటు మన యొక్క ఎగుమతులు అనేవి 2025 కల్లా ప్రపంచ ఎగుమతుల్లో మొత్తంలో మన భారతదేశ ఎగుమతులు 3.5% ఉండాలి. అదే 2030 కల్లా మన ఎగుమతుల వాటా అనేది ప్రపంచ వాణిజ్యంలో 6% ఉండాలి అని ఎకనామిక్ సర్వే చెప్తుంది స్టూడెంట్స్. ఎందుకంటే ఈ విధంగా ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా 2025 వరకల్లా 4 కోట్ల ఉపాధి అవకాశాలు, 2030 కల్లా 8 కోట్ల ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. అసలు ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే మన భారతదేశం వేరే దేశం పైన దిగుమతులపైన ఆధారపడకుండా మన దేశంలోనే తయారు చేసి మన దేశంలోనే వాటిని అన్నిటిని అసెంబుల్ చేసి విలువను జోడించి వాటిని ఎగుమతి చేయడం ద్వారా మన దేశంకి విలువైనటువంటి విదేశీ కరెన్సీ ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. దాంతోపాటు మన భారతదేశంలో ఉపాధి అవకాశాలు కూడా కల్పించగలుగుతాం అని ఆర్టికల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, మన దేశీయంగా మన భారతదేశంలో పనిచేసేటటువంటి శ్రామికులకు చేతి నిండా పని కనిపించేటటువంటి కార్యాచరణని తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం. అలానే మనకు అత్యవసరమైనవి, దాంతోపాటు మనకు అత్యవసరమైనటువంటివి మనం ప్రొడక్షన్ చేసుకుంటూ విదేశాలకు ఎగుమతి చేయగలిగినవి ఏవైనా ఉంటే వాటిని ఎగుమతి చేస్తుంటే గనక మన భారతదేశంలో ఈ యొక్క నిరుద్యోగాన్ని తగ్గించగలుగుతాం. అంటే ఇండియాలో మేక్ ఇన్ ఇండియా, ఇండియాకి కావాల్సినవి ఇండియాలోనే ప్రొడక్షన్ చేసుకుంటూ దాంతోపాటు ప్రపంచానికి కావాల్సినటువంటివి కూడా మనం ఎగుమతి చేయగలగాలి. అది ఈ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. సెకండ్ వన్, కరోనా విషయంలో WHO వివాదాస్పద సరళి. అసలు WHO ఎందుకు వివాదంలో ఇరుక్కుంది అనేది చూద్దాం. అది ఈరోజు ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఇంకో ఆర్టికల్ స్టూడెంట్స్. దీనికన్నా డిస్కస్ చేసే కన్నా ముందు మనం ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కరోనాను అరికట్టడంలో సౌత్ కొరియాకు అమెరికాకు మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంది? సౌత్ కొరియాకు అమెరికాకు మధ్య డిఫరెన్స్ ఉంది ఏంటంటే, సౌత్ కొరియాలో ఫస్ట్ టైం కరోనా కేసు రావడంతోనే సౌత్ కొరియా అనేది చాలామందికి టెస్టులు చేసి చాలా త్వరగానే ఎవరికైతే కరోనా వస్తుందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంటే WHO ఏం చెప్పింది అనేది సంబంధం లేకుండా సౌత్ కొరియా, తైవాన్, జర్మనీ లాంటి దేశాలు వాళ్ళ దేశాల యొక్క కరోనా టెస్టింగ్ని ఎక్కువ మందికి చేసి సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల కరోనా నివారించగలిగారు. అంటే సౌత్ కొరియా కానీ, తైవాన్ కానీ, జర్మనీ కానీ WHO యొక్క సూచనల మీద ఆధారపడకుండా వాళ్ళు చేయాల్సింది చేశారు. అదే అమెరికా ఏం చెప్తుందంటే, మాకు WHO వాళ్ళు మమ్మల్ని చాలా లేటుగా అలర్ట్ చేశారు కాబట్టి తప్పంతా WHOదే, మాదేం తప్పు లేదంటున్నారు. కాబట్టి ఈ ఆర్టికల్లో మనం చెక్ చేసేది ఏంటంటే, WHO తన యొక్క విధులను నిర్వహించాలి, దాంతోపాటు ఏ దేశమైనా సరే ఆ దేశం అనేది వాళ్ళ యొక్క ప్రజలకు జవాబుదారితనం కానీ WHO కాదు. కాబట్టి ఏ దేశమైనా సరే తను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ WHO సూచనలు అనేది ఫాలో కావాలి. చూద్దాం స్టూడెంట్స్, COVID-19 డేటా. March 20 వరకు ప్రపంచంలోనే ఎక్కువ కరోనా టెస్టులు చేసినటువంటి దేశం సౌత్ కొరియా, 3 లక్షల టెస్టులు చేసిన స్టూడెంట్స్. జర్మనీ, రష్యా, ఆస్ట్రేలియా, చూస్తే కనుక ఏ దేశాల్లోనైతే కనుక కరోనా టెస్టులు ఎక్కువ మంది ప్రజలకు చేసి ఆ ప్రజల్లో చాలా తొలి దశలోనే కరోనా వ్యాధిని గుర్తించి వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ దేశాల్లో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. అమెరికాలో ఇప్పుడిప్పుడు ఈ యొక్క కరోనా టెస్ట్ అనేవి పెంచుతున్నారు. సో కాబట్టి అమెరికా అనేది WHOను నిందించడం బదులు తను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది ఎంతైనా సరే. ఈ యొక్క కరోనా యొక్క టైం లైన్ని, అసలు కరోనా ఎప్పుడు వచ్చింది, దీని యొక్క WHOలో దీని యొక్క పాత్ర ఏంది అని మనం చూసినట్టయితే కనుక, December 8 ఫస్ట్ పేషెంట్ డెవలప్స్ సిమ్టమ్స్ ఆఫ్ వుహాన్ కరోనా వైరస్. December 8 ఫస్ట్ కేసు డెవలప్ అవ్వడం జరిగింది. చైనా WHOకి December 31 చెప్పింది. దానివల్ల ఏంటంటే, ఈ యొక్క WHO ఏం చేసిందంటే, December 31 చైనాకు చెప్తే WHO ఎంత లేట్గా రియాక్ట్ అయిందో చూద్దాం స్టూడెంట్స్. జనవరి 30 WHO ఏం చెప్పిందంటే, ఇది యొక్క పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పింది. అంటే ఒక 1 మంత్ టైం తీసుకుంది. దాని తర్వాత February 29 ఇంకా ఏం చెప్పిందంటే WHO, అసలు ఈ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ దీని మీద బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు, ఇది అంత పెద్ద సీరియస్ కాదని చెప్పేసి February 29 చెప్పింది. ఫైనల్గా March 11 మేల్కొని ఏం చెప్పింది అంటే అప్పుడు WHO, ఇది పాండమిక్, ఇది ఒక మహమ్మారి అని ప్రకటించింది. అంటే WHO అనేది December 31 ఫస్ట్ టైం కేసు వస్తే వాళ్ళు January 31 ఇది హెల్త్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేశారు. December 29 వరకు కూడా ట్రావెలింగ్ మీద ఎలాంటి బ్యాన్ వేయలేదు. March 11 ఫైనల్గా ఇదొక పాండమిక్, ఇదొక మహమ్మారి అని డిక్లేర్ చేయడం జరిగింది. అంటే
ఈ కాస్త టైంలో జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. కాబట్టి ఈ యొక్క కరోనాను నియంత్రించే విషయంలో డబ్ల్యూహెచ్ఓ సరిగా వ్యవహరించలేదని మనకు తెలుస్తుంది. ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు చేసినట్టు సౌత్ కొరియా అనేది అమెరికాకు మధ్య డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే, ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు వెంటనే అప్రమత్తమై ఫలితం ఎంత ప్రయోజకరంగా ఉంటుందనేది, లేదా అప్రమత్తం అవ్వకుండా ఉదాసీనంగా ఉంటే ఎలాంటి ఫలితం చవిచూడాల్సి వస్తుందో దక్షిణ కొరియా అమెరికాల వ్యవహార శైలిని బట్టి తెలుస్తుంది. సో సమస్య, కరోనా లాంటి సమస్య రాగానే అప్రమత్తమైనటువంటి సౌత్ కొరియానేమో చాలా మరణాలను తగ్గించుకోగలిగింది. ఉదాసీనంగా ఉన్నటువంటి అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ కొరియాలో ఎప్పుడైతే కనుక ఈ యొక్క తొలి కరోనా కేసు అనేది నమోదైన వెంటనే వితిన్ 1 week లోపే వీళ్ళకు టెస్టింగ్ కిట్స్ని డెవలప్ చేసి పెద్ద ఎత్తున పరీక్షలు చేపట్టి బాధితులను తొలి దశలోనే గుర్తించి ఈ యొక్క సత్వర చికిత్సను అందించడం ద్వారా చాలామంది ప్రాణాలను కాపాడగలిగారు. అదే అమెరికా చాలా ఉదాసీనంగా ఉండి ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, డబ్ల్యూహెచ్ఓని మీద కంప్లైంట్ చేస్తుంది, డబ్ల్యూహెచ్ఓ సరిగా రెస్పాండ్ అవ్వలేదని. అఫ్కోర్స్ డబ్ల్యూహెచ్ఓ పైన కూడా మిస్టేక్స్ ఉన్నాయి. ఆ డబ్ల్యూహెచ్ఓ మిస్టేక్స్ ఏందో మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ పైన ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. ఈ డబ్ల్యూహెచ్ఓ అనేది చైనా పక్షపాతిగా వ్యవహరిస్తుందని, కరోనా వైరస్ విషయంలో సరిగా స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. అలానే డబ్ల్యూహెచ్ఓకు అమెరికా ఇవ్వాల్సినటువంటి నిధుల్ని, ఫండింగ్ కూడా ఆపేస్తామని హెచ్చరించడం జరిగింది. మరి ఈ మొత్తం వ్యవహారంలో డబ్ల్యూహెచ్ఓ యొక్క వైఫల్యాలు ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తికి చైనాతో పాటు డబ్ల్యూహెచ్ఓ యొక్క సంస్థ వైఖరి కూడా ఒక కారణమైందని చెప్పొచ్చు. ఇంతకుముందు మనం ఇమేజ్ ఫోటోలో డిస్కస్ చేసినట్టు చైనా అనేది డిసెంబర్ 31st డబ్ల్యూహెచ్ఓకి అధికారికంగా సమాచారం ఇచ్చింది. అయినప్పటికీ కూడా కరోనా వైరస్ అంటువ్యాధి అని తైవాన్ కూడా చెప్పింది అప్పటికీ. అయినా కూడా డబ్ల్యూహెచ్ఓ అలాంటి హెచ్చరికలు వేటిని కూడా పట్టించుకోలేదు. పైగా జనవరి 14th ఈ యొక్క కరోనా వైరస్ అంటువ్యాధి అనడానికి పూర్తిగా ఆధారాలు లేవని ట్వీట్ చేసింది. అంటే అప్పటికీ కూడా దీని యొక్క ప్రాబ్లం సివియారిటీని గుర్తించలేదు డబ్ల్యూహెచ్ఓ. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ఈ యొక్క టెడ్రోస్ ఇతను జనవరి 28th చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అవ్వడం కూడా జరిగింది. జనవరి 28th ఆ భేటీ అనంతరం చైనా కొత్త ప్రమాణాలు నెలకొల్పింది, అత్యున్నత నాయకత్వం పారదర్శకంగా ఉంది చైనాలో అంటూ చైనాను పొగడ్డం జరిగింది. ఇదంతా కూడా అప్పటికి వైరస్ స్ప్రెడ్ అవుతూనే ఉంది ఇంకా చైనాలో. ఫిబ్రవరి 1st కరోనాను ఎదుర్కోవడానికి ప్రయాణాలపైన నిషేధం ఎలాంటిది అవసరం లేదని కూడా టెడ్రోస్ పేర్కొన్నారు. ఇంతకుముందు మీకు ఫోటో చూశాను కదా. ఫిబ్రవరిలో కూడా ఫిబ్రవరి 29th ఏమన్నారంటే, డబ్ల్యూహెచ్ఓ కంటిన్యూస్ టు అడ్వైస్ అగెన్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ట్రావెల్ బ్యాన్, అంటే ఎలాంటి ట్రావెల్ బ్యాన్ అవసరం లేదని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. అంటే ఫిబ్రవరి 29th కూడా ఇంకా డబ్ల్యూహెచ్ఓ కరోనా తీవ్రత పైన ఎలాంటి ఐడియా లేదు డబ్ల్యూహెచ్ఓకి. మార్చి 11th ఫైనల్గా ఈ యొక్క కరోనా తీవ్రత అర్థమైన తర్వాత కరోనాని ఒక మహమ్మారిగా, దీని ఒక పాండమిక్గా గుర్తించడం జరిగింది. సో ఈ యొక్క మొత్తం వ్యవహారంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ అయినటువంటి టెడ్రోస్ తీరు అనుమానాస్పదంగా మారింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్కి ఎంపికైనటువంటి ఈ టెడ్రోస్ ఫస్ట్ టైం ఒక వైద్యేతర రంగానికి చెందినటువంటి వ్యక్తి, అంటే ఇతను మెడిసిన్కి సంబంధించిన వ్యక్తి కాదు. ఈయన ఎంపిక విషయంలో కూడా చైనా బాగా సహకరించిందనమాట. చైనా హెల్ప్ చేసింది ఇతను డబ్ల్యూహెచ్ఓ హెడ్ అవ్వడానికి. ఇదివరకు చైనాకు చెందినటువంటి మార్గరెట్ చాన్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్గా పనిచేసినప్పటి నుండి కూడా ఈ యొక్క సంస్థ పైన చైనా యొక్క పట్టు బిగించడం స్టార్ట్ చేసింది. అంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఈ డబ్ల్యూహెచ్ఓకి ఎక్కువగా నిధులు అమెరికా ఇస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓలో పనిచేసేటటువంటి ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా చైనా మనుషులు ఉండే విధంగా చైనా జాగ్రత్త పడింది. దీనివల్ల ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ ఈ యొక్క యాటిట్యూడ్ వల్ల విసిగిపోయినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఆ సంస్థకు 2021లో ఇవ్వాల్సినటువంటి 12.10 crore నుండి దాన్ని 5.8 crore తగ్గించారు. ఈ మధ్యలో అసలు ఈ తగ్గించినటువంటి అమౌంట్ కూడా మేము ఇవ్వమని అమెరికా ప్రకటించడం జరిగింది. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, ఏ దేశమైనా సరే ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ మిస్టేక్ చేసింది పక్కన పెడదాం. అదే చైనా పక్కనే ఉన్నటువంటి తైవాన్ ఏం చేసిందో చూద్దాం. దూరం ఉన్నటువంటి అమెరికాను పక్కన పెడితే చైనాకు జస్ట్ 81 miles ఉన్నటువంటి తైవాన్ చాలా ఈ యొక్క కరోనా వైరస్ను సమర్థవంతంగా నియంత్రించగలిగింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్లాంటి హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పినా చెప్పకపోయినా, ఏమైనా చెప్పినా కూడా దాని యొక్క సూచనలు పరిగణనలోకి తీసుకుంటూ తమ యొక్క సొంత విధానాలతో ఆ దేశాలు ముందుకెళ్ళి ఆ యొక్క వీళ్ళు ఈ యొక్క హెల్త్ ప్లాన్స్, ఆరోగ్యమైనటువంటి ప్రణాళికను అమలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజారోగ్య విషయంలో ప్రభుత్వాలు అంతిమంగా ఆ దేశం యొక్క ప్రజలకు జవాబుదారి ఉండాలి కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కాదు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అమెరికా లాంటి దేశాలు ఇప్పటికైనా డబ్ల్యూహెచ్ఓ పైన కంప్లైంట్ చేయడం ఆపేసి ముందు వాళ్ళ దేశంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క కరోనా మరణాలను వాళ్ళు
అరికట్టగలుగుతారు. డబ్ల్యూహెచ్ఓకి సంబంధించినటువంటి కొద్ది ఫ్యాక్ట్స్ ఇందులో చూద్దాం స్టూడెంట్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్ ఇస్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యుఎన్ఓ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్. డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్. హెడ్ టెడ్రోస్ అదనామ్ ఇతను కాంట్రవర్సీలో ఉన్నాడు. ఫౌండెడ్ 7 April 1948. ఆ రోజు మనం వరల్డ్ హెల్త్ డేగా ఫాలో అవుతున్నాం స్టూడెంట్స్. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి కోవిడ్ వైరస్ ఉధృతి. ఈ యొక్క కోవిడ్ వైరస్ వ్యాప్తి అనేది ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉందో మనం ఈ యొక్క నెక్స్ట్ స్లైడ్స్లో డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కరోనా వల్ల 92,000 మంది చనిపోవడం జరిగింది. ఇందులో ఎక్కువ మరణాలు ఇటలీ, సెకండ్ ప్లేస్ అమెరికా వచ్చింది 16,000తో. నిన్నటి వరకు థర్డ్ ప్లేస్లో ఉండే స్పెయిన్ 15,000. వెరీ సూన్ అమెరికా అనేది ఇటలీని కూడా ఓవర్టేక్ చేస్తుంది చూడండి స్టూడెంట్స్. సో దాంతోపాటు మన ఇండియాలో కూడా చాలా ఫాస్ట్గా 6,000 కేసులకి చేరుకుంది. ఈ యొక్క ఢిల్లీ తబ్లీగీ కేసులు, తబ్లీగీ జమాత్ కేసులు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కనుక ఫస్ట్ 1,000 కేసులు కావడానికి మన భారతదేశంలో 60 డేస్ పడితే, 3,000 కావడానికి నెక్స్ట్ 6 డేస్, 5,000 కావడానికి నెక్స్ట్ 4 డేస్లోనే 5,000 అయినాయి. వితిన్ 1 డేలోనే 6,000 ఫిగర్కి వచ్చేసింది. అంటే ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి భారతదేశంలో. ఈ కరోనా ఈ సందర్భంలో ఏంటంటే చాలామంది సైబర్ నేరాలు కూడా పాల్పడుతున్నారు. నేను ఈ విషయం మీకు ఆల్రెడీ సో ఎప్పుడంటే ఏప్రిల్ సెవెంత్ ఆర్ సిక్స్త్ ఏదో వీడియోలో నేను మీకు ఇంటర్పోల్ ఏంది, సైబర్ క్రైమ్ ఏంది అనేవి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ టైంలో ఏం చేస్తున్నారంటే చాలామంది మీకు లోన్ మారిటోరియం ఉంది కదా మీకు, అంటే మేము బ్యాంక్స్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు ఈఎంఐ మారిటోరియం వర్తిస్తుంది, మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి, ఇట్లాంటివి సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైబర్ నేరాలను కానీ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నేరాలను కంట్రోల్ చేసేది ఎవరంటే ఇంటర్పోల్ అనే సంస్థ స్టూడెంట్స్. ఇంటర్పోల్ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, దీన్ని ఇంటర్పోల్ అంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లయాన్ ఫ్రాన్స్లో ఉంది. సో దీని యొక్క ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే కిమ్ జాంగ్ యాంగ్, దీని యొక్క ప్రెసిడెంట్. ఇలానే మన భారతదేశ ప్రభుత్వం కూడా సైబర్ నేరాలను అరికట్టడానికి కొన్ని ప్రయత్నాలు కూడా చేసింది. అవి ఏంటంటే నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013, అలానే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, వీటిని సెర్ట్ అని అంటారు, అలానే సైబర్ స్వచ్ఛ కేంద్ర, ఇవన్నీ కూడా మన భారతదేశంలో సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యలు. దాంతోపాటు ఈ యొక్క కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది కాబట్టి కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ని పొడిగించాలని డిసైడ్ అవ్వడం జరిగింది. అందులో ఒడిశా బికెమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఎక్స్టెండ్ ద లాక్డౌన్ అప్ టు April 30. ఒడిశా వాళ్ళు April 30 వరకు కూడా లాక్డౌన్ను ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇందాక మనం అనుకున్నట్టు ఈ కరోనా వల్ల బాధితుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటింది, మృతుల సంఖ్య 90,000 దాటింది. భారతదేశంలో ఇప్పటికే 6,000 పైగా కేసులు నమోదైనాయి. ఈ నమోదైనటువంటి కేసుల్లో ఎక్కువ కేసులు కూడా ఈ యొక్క రాష్ట్రాల నుంచి 7 స్టేట్స్ నుంచి నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్, ఇవి ఎక్కువగా కేసులు నమోదైనటువంటి రాష్ట్రాలు. అండ్ ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలు కూడా స్టూడెంట్స్. దాంతోపాటు కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బ్రిటిష్ ప్రధానమంత్రి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుందని బ్రిటిష్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇలానే ఐరోపా వ్యాప్తంగా ఇంకా యూరోప్ మొత్తం కూడా కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదు కాబట్టి లాక్డౌన్ని కొనసాగిస్తున్నట్టు ఫ్రాన్స్ నిర్ణయించింది. నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసాం స్టూడెంట్స్, జపాన్ కూడా హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ ఎలా ప్రభావితమవుతుందో మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాం. అలానే ఈరోజు న్యూస్ పేపర్లో కూడా ఐఎంఎఫ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కరోనా అనేది ప్రపంచ ఆర్థిక రంగాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభానికి గురి చేయబోతుంది అని ఐఎంఎఫ్ వాళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. చూద్దాం ఏం చెప్తున్నారు అనేది. ప్రపంచ ఆర్థిక రంగం ఈ ఏడాది అత్యంత దయనీయమైనటువంటి స్థితిని ఎదుర్కోబోతుందని ఐఎంఎఫ్ చెప్తుంది. అప్రాక్సిమేట్లీ 170 కంట్రీస్, 170కి పైగా కంట్రీల్లో తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు, ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది నెగిటివ్ రేట్లో ఉంటుంది. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరగకపోగా తగ్గుతుంది అని ఐఎంఎఫ్ చెప్తుంది స్టూడెంట్స్. 170 దేశాల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తగ్గుద్దట. ఎప్పుడైతే కనుక పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తగ్గుతో అప్పుడు చాలామంది పేదరికంలోకి వెళ్తారన్నమాట. అది ఐఎంఎఫ్ యొక్క రిపోర్ట్స్. దాంతోపాటు ఐఎంఎఫ్ ఏం చెప్తుందంటే 1930లో వచ్చినటువంటి మహామాద్యం, దాన్ని మనం గ్రేట్ డిప్రెషన్ అంటారు, దాని తర్వాత అంత తీవ్రమైంది ఇదే అవుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. దాంతోపాటు అమెరికాలో మార్చ్ మధ్యలో నుండి ఇప్పటివరకు 1.7 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారని కూడా ఐఎంఎఫ్ చెప్తుంది స్టూడెంట్స్. సో ఐఎంఎఫ్ సంబంధించినటువంటి కొద్ది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్ ప్రమోట్స్ ద ఇంటర్నేషనల్ మానిటరీ కోఆపరేషన్. దాంతోపాటు ఏదైనా కంట్రీకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి మనీ లోన్ తీసుకొని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. ఇండియా అలానే తీసుకుంది ఎప్పుడైతే కనుక ఇండియాకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చినప్పుడు. ఐఎంఎఫ్ ఫార్మేషన్ ఇన్ 1945, హెడ్ క్వార్టర్స్ ఇన్ వాషింగ్టన్ డిసి. ఐఎంఎఫ్ మెంబర్ కంట్రీస్ 189. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలినా
జార్జివా, చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్, షీఈస్ ఇండియన్ ఆరిజిన్. తను ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈ యొక్క కరోనా అనేది ఏ వ్యాధి అయినా సరే స్టూడెంట్స్, ఏ విపత్తులైనా సరే పేదలపైనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. పేదలపైన, దాంతోపాటు ఉమెన్ చిల్డ్రన్ పైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది బై డిఫాల్ట్, గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ కరోనాను టెస్ట్ చేసే విషయంలో ICMR కొత్త గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కొత్త గైడ్లైన్స్ ఏందో చెక్ చేద్దాం స్టూడెంట్స్. బేసిక్గా మీరు అర్థం చేసుకోండి, కరోనాను మనం రెండు విధాలుగా టెస్ట్ చేస్తారు. అంటే రెండు రకాల టెస్టులు యూజ్ చేస్తాం మనం కరోనాలో. ఒకటేమో RT-PCR, చెప్తాను నేను మీకు డీటెయిల్గా, ఇదివరకు చెప్పాను, నేను మళ్ళీ చెప్తాను. RT-PCR టెస్ట్, దాంతోపాటు యాంటీబాడీ టెస్ట్, ఈ రెండు రకాల టెస్టులు చేస్తాం. ఇప్పుడు ICMR ఏం చెప్తుందో విని దాని తర్వాత మనం అసలు ఈ RT-PCR యాంటీబాడీ టెస్ట్కు డిఫరెన్స్ ఎందుకు చూద్దాం స్టూడెంట్స్. ICMR ఏం చెప్తుందంటే, ఎవరైతే కనుక పేషెంట్స్ ఫ్లూ లైక్ అంటే ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నాయో ఆ పేషెంట్స్కి వితిన్ 7 డేస్, ఆ లక్షణాలు కలిగినటువంటి 7 రోజులలో ఈ యొక్క RT-PCR టెస్ట్ చేయండి. 7 డేస్ తర్వాత దాటిన తర్వాత యాంటీబాడీ టెస్ట్ చేయండి. యాంటీబాడీ టెస్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి RT-PCR టెస్ట్ చేయండి. అప్పటికే నెగిటివ్ వస్తే కనుక అతనికి ఏం ప్రాబ్లం లేనట్టు. అలానే ఈ యొక్క కరోనా పాజిటివ్ వచ్చిన ఇంట్లో ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళకి కూడా 5 డేస్ నుంచి 14 డేస్ మధ్యలో ఈ యొక్క RT-PCR టెస్ట్ చేయండి. దాంతోపాటు కరోనా పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నటువంటి హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్టయితే కనుక, ఎలాంటి సిమ్టమ్స్, ఫీవర్, కఫ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళను కూడా టెస్ట్ చేయండి. దాంతోపాటు ఎవరైతే కనుక విదేశాల నుండి వచ్చారో వాళ్ళకి కూడా 14 రోజుల లోపల వాళ్ళకి కరోనా లక్షణాలు కనిపిస్తుంటే కనుక వాళ్ళకు కూడా టెస్ట్ కండక్ట్ చేయాలని చెప్పేసి ICMR ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ మొత్తం స్లైడ్లో మీకు అర్థమైంది ఏంటంటే, కరోనా విషయంలో ఎవరెవరిని ఎప్పుడెప్పుడు టెస్ట్ చేయాలని గైడ్లైన్స్ ఇస్తుంది ఎవరు, ICMR వాళ్ళు. సో ఇక్కడ 2 టెస్టులు యూజ్ చేస్తున్నాం మనం. ఒకటేమో PCR టెస్ట్, RT-PCR టెస్ట్, ఇంకొకటి వచ్చేసి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ RT-PCR. చూద్దాం స్టూడెంట్స్ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది. నేను మీకు ఇందాక చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ యొక్క నోట్స్లో ఉంది, మీరు పాజ్ చేసుకొని చదువుకోవచ్చు. సో చూద్దాం, PCR టెస్ట్, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్, రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ మనం శాంపిల్ ఎక్కడి నుంచి తీసుకుంటాం. PCR టెస్టులు ఏంటంటే మనం శాంపిల్ అనేది ముక్కు నుండి నోట్ నుండి తీసుకుంటారనమాట, ఇది కామన్గా మీరు న్యూస్లో చూస్తున్నారు. ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్, ఇందులో బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. మరి PCR టెస్ట్కి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్కి డిఫరెన్స్ ఏంది, డిఫరెన్స్ ఏందో డిస్కస్ చేసే కన్నా ముందు అసలు ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. అంటే చాలా ఎక్కువ మందిలో తక్కువ టైంలో దీన్ని చేయొచ్చు. మరి దీని ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఏందో చూద్దాం. PCR టెస్ట్ అంటే ఫస్ట్ మనం స్వాబ్ అంటే శాంపుల్ని కలెక్ట్ చేసుకుంటాం, ముక్కులో నుండి కానీ నోరు నుండి కానీ. ఆ శాంపుల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ శాంపుల్ ఏముంటుంది, ఇప్పుడు వైరస్లో ఉన్నటువంటి శాంపుల్ ఏంటంటే అది RNA, DNA కాదు స్టూడెంట్స్. RNA అంటే ఒకటే స్టాండ్ ఉంటుంది, DNA అంటే 2 స్టాండ్స్ ఉంటాయి. ఈ RNA శాంపుల్ని కలెక్ట్ చేసుకొని దాన్ని మనం రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటే RNA నుంచి DNA కన్వర్ట్ చేస్తాం. DNA కన్వర్ట్ చేసిన తర్వాత ఎక్కువ DNA అంటే మనం ఇప్పుడు జిరాక్స్ కాపీలో ఒక పేపర్ని 100 పేపర్లు ఎలా చేస్తామో అలా ఈ యొక్క DNA శాంపుల్ని పెంచుతామన్నమాట. ఎందుకంటే శాంపుల్ ఎక్కువ సైజు ఉంటే మనకు వైరస్ని ఈజీగా మనం పట్టుకోవచ్చు. సో ఈ యొక్క DNA శాంపుల్ని పెంచుతాం. ఏ విధంగా, ఈ యొక్క PCR మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో ప్రైమర్ అనేది ఉంటుందన్నమాట, ఆ ప్రైమర్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా ఈ యొక్క DNA శాంపుల్ని పెంచుతాం. సో ఈ యొక్క DNA శాంపుల్ని పెంచిన తర్వాత అప్పుడు మనం ఇట్లా ఒక డై అనేది ఇస్తాం స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఆకులో ఏదైనా ఒక పదార్థంలో కార్బోహైడ్రేట్ ఉందా లేదా అని ఏ విధంగా టెస్ట్ చేస్తారు స్టూడెంట్స్, అయోడిన్ ఇస్తారు మీరు. అయోడిన్ ఇస్తే కలర్ మారుద్ది. అలానే ఇందులో కూడా మనం ఒక డై ఉపయోగిస్తాం. ఆ డై ఉపయోగించినప్పుడు ఆ డై వెళ్ళి ఏం చేస్తుందంటే, ఈ యొక్క వైరస్ యాంటీజెన్స్ ఒకవేళ శాంపుల్లో ఉంటే కనుక ఆ వైరస్కి వెళ్ళి ఈ యొక్క డై అనేది అటాచ్ అవుతుంది. ఎప్పుడైతే కనుక వైరస్ ఉందో శాంపుల్లో, ఈ యొక్క డై అనేది కలర్ చేంజ్ అవుతుంది, దాన్ని పాజిటివ్ రిజల్ట్ అంటాం. అలా ఒకవేళ మనం తీసుకున్నటువంటి శాంపుల్లో వైరస్ లేదనుకోండి, అప్పుడు డై అనేది వైరస్కు లేదు కాబట్టి దేనికి అటాచ్ అవ్వదు కాబట్టి కలర్ చేంజ్ అవ్వదు. ఇది PCR. సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, PCR పేషెంట్ నుండి శాంపుల్ తీసుకొని దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చేస్తారు. అంటే RNAను DNA కన్వర్ట్ చేసి DNA నెంబర్ ఆఫ్ శాంపుల్స్ పెంచి అప్పుడు డై వేయడం జరుగుతుంది. డై ద్వారా ఒకవేళ కలర్ చేంజ్ అయితే పాజిటివ్ రిజల్ట్, కలర్ చేంజ్ అవ్వకపోతే నెగిటివ్ రిజల్ట్. ఇది PCR టెస్ట్. ఓకే, మరి ఇంకొక టెస్ట్ ఏంటి స్టూడెంట్స్, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్. ఈ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్లో మనం ఏం చేస్తామంటే, పేషెంట్ యొక్క బ్లడ్ శాంపుల్ తీసుకుంటాం. బ్లడ్ శాంపుల్ తీసుకొని ఏం చేస్తామంటే, మీకు ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు యాంటీబాడీ అంటే ఏంది, యాంటీజెన్ అంటే ఏంది, మీకు అర్థం కావాల్సింది. సో యాంటీబాడీ యాంటీజెన్ అంటే ఏంటంటే స్టూడెంట్స్, యాంటీజెన్ అంటే ఇప్పుడు మనకు
కరోనా వైరస్ ఉంది కదా స్టూడెంట్స్, ఏ వైరస్ అయినా సరే అది యాంటీజెన్ అనమాట. మన బాడీలోకి వచ్చేది ఏదైనా సరే యాంటీజెన్, అది వైరస్ అయినా సరే బ్యాక్టీరియా అయినా సరే, ఎప్పుడైనా సరే మన బాడీలోకి వైరస్ వస్తే ఇది యాంటీజెన్ లాగా పనిచేసి మన ఇమ్యూన్ సిస్టంలో మన రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీస్ని ప్రొడక్షన్ చేస్తాయి. అంటే యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేటి మీనింగ్ ఏంటి అన్నట్టు, యాంటీజెన్కి రెస్పాన్స్ అన్నట్టు. అంటే యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయినాయంటే మీనింగ్ ఆ పర్సన్కి వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది అని. సో మనం ఇందాక సెకండ్ టెస్ట్లో ఏం చేస్తున్నామంటే, ఈ యొక్క ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్లో ఆ పర్సన్లో, ఈ యొక్క పర్సన్లో యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తామన్నమాట. ఇఫ్ ద సబ్జెక్ట్ హ్యాస్ బీన్ ఇన్ఫెక్టెడ్ దర్ బ్లడ్ విల్ కంటైన్ యాంటీబాడీస్. ఒకవేళ సబ్జెక్ట్ ఆ పర్సన్కి ఈ యొక్క కరోనా వ్యాధి ఇన్ఫెక్ట్ అయినట్టయితే కనుక ఆ కరోనా యాంటీజెన్కి ప్రతిస్పందనగా యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయి, కాబట్టి అప్పుడు ఆ పర్సన్కి మనం వైరస్ ఉన్నట్టు డిసైడ్ చేసుకుంటాం స్టూడెంట్స్. అంటే ఈ టెస్ట్ అనేది ప్యూర్లీగా యాంటీబాడీస్ని మెజర్ చేస్తుంది. సో ఈ టెస్ట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ టెస్ట్ని మనం చాలా ఫాస్ట్గా చేయొచ్చు. సో బేసిక్గా పీసీఆర్కి ఉన్న ఈ యొక్క ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, పీసీఆర్ టెస్ట్నేమో పర్సన్లో వైరస్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తాం, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్లో ఈ వైరస్కి రెస్పాన్స్గా యాంటీబాడీస్ ఉన్నాయా లేదా టెస్ట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్టీపీసీఆర్ అండ్ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ స్టూడెంట్స్. ఎప్పుడైతే కనుక యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయో, కొన్ని యాంటీబాడీస్ ఏమో ఈ యాంటీజెన్కి వెళ్ళి ఈ యొక్క యాంటీజెన్ని చంపేస్తుంటాయి, కొన్ని యాంటీబాడీస్ ఏంటంటే మెమొరీ సెల్స్గా కన్వర్ట్ అవుతాయి. మెమొరీ సెల్స్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ మెమరీ సెల్స్ అనేవి యాక్టివేట్ అయిపోయి యాంటీజెన్ని ఫాస్ట్గా చంపేస్తుంటాయి. అందుకోసమే చూడండి స్టూడెంట్స్, ఎప్పుడైనా సరే మీకు స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ లాంటివి వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు రావు, ఎందుకంటే ఆ స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మీ బాడీలో ప్రొడక్షన్ అయినటువంటి యాంటీబాడీస్ రెండు రకాల యాంటీబాడీస్గా కన్వర్ట్ అవుతాయి. ఒక రకమైనటువంటి యాంటీబాడీస్ ఏమో బీ సెల్స్, ఇంకో రకమైనటువంటి యాంటీబాడీస్ ఏమో మెమరీ బీ సెల్స్. ఈ మెమరీ బీ సెల్స్ అనేవి ఇవి మెమరీ గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వస్తే వాటిని తొందరగా చంపేస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన యాంటీబాడీస్ మన బాడీలో ప్రొడక్షన్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం పట్టినటువంటి సమయంలో అంటే ఫస్ట్ వైరస్ అనేది తక్కువగా ఉంటే కనుక మన బాడీలో లో కౌంట్ అంటారు, ఎక్కువగా ఉంటే కనుక హై కౌంట్ అంటారు. సో ఒక ఈ యొక్క కరోనా వ్యాధి వచ్చినటువంటి పర్సన్ ఇతను బ్రతుకుతాడా చనిపోతాడా అనేది దేని బట్టి ఆధారపడి ఉంటుంది, అంటే వైరస్ లోడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది స్టూడెంట్స్. అంటే ఈ యొక్క పర్సన్లో వైరస్ లోడ్ అనేది యాంటీబాడీస్ కన్నా ఎక్కువ ఉందనుకోండి పర్సన్ చనిపోతాడు. ఈ వైరస్ లోడ్ని డామినేట్ చేసింది అనుకోండి యాంటీబాడీస్, అంటే యాంటీబాడీసే ఎక్కువ ఉన్నాయి అనుకోండి పర్సన్లో, అప్పుడు వైరస్ ఈ యొక్క పర్సన్ కోలుకుంటాడు. ఈ యొక్క కోలుకున్నటువంటి పర్సన్లో ఈ యొక్క వైరస్ను చంపేసినటువంటి యాంటీబాడీస్ ఉంటాయి, కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. వాటిని మనం ప్లాస్మా థెరపీలో ఉపయోగించుకుంటాం, అది మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటాం. సో ఈ నెక్స్ట్ స్లైడ్లలో మీకు ఈ యొక్క ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ యొక్క అడ్వాంటేజ్ ఏంది, దీని అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా ఎక్కువ మందిలో చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలనీలో కానీ లేదా ఒక హాట్స్పాట్ ఒక ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో ఈ టెస్ట్ చేసేసి ఎవరెవరికి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎవరికి వైరస్ ఇన్ఫెక్షన్ రాలేదు అని చెక్ చేయడం చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి దీని యొక్క అడ్వాంటేజెస్ ఈ విధంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటంటే, భారతదేశం కొన్ని దేశాలకి ఈ యొక్క హైడ్రోక్లోరోక్విన్ ఇవ్వడానికి రెడీ అయింది. సో కరోనా కొత్త వైరస్ ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి ఈ సమయంలో భారతదేశం ఔషధ దౌత్యానికి శ్రీకారం చుట్టింది. ఔషధ దౌత్యం అంటే మెడికల్ డిప్లొమసీ, అంటే వేరే దేశాలకు ఈ యొక్క హైడ్రోక్సీ క్లోరోక్విన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ దేశాలతో మనం సత్సంబంధాలను నెలకొల్పుకోవడం అనమాట. సో ఈవెన్ రీసెంట్గా తాము అడిగిన రీతిలో ఈ యొక్క మందులను ఎగుమతి చేసినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్, కేజ్రీవాల్ లాంచెస్ ఆపరేషన్ షీల్డ్ అగెన్స్ట్ కోవిడ్-19. ఈ యొక్క కోవిడ్-19 వ్యాధిని నివారించడానికి అని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం ఆపరేషన్ షీల్డ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ షీల్డ్లో ఎస్ స్టాండ్స్ ఫర్ సీలింగ్, అంటే ఆ ప్రాంతాలను సో వేరే వాళ్ళు రాకుండా సీల్ చేయడం. హెచ్ అంటే హోమ్ క్వారంటైన్, ఎవరింట్లో వాళ్ళు ఉండే విధంగా చేయడం. ఐ అంటే ఎవరికైనా వాళ్ళలో ఎవరికైనా వ్యాధి వస్తే ఐసోలేట్ చేయడం, ఎసెన్షియల్ గూడ్స్ని సప్లై చేయడం, దాంతోపాటు అక్కడ శానిటేషన్ డిసిన్ఫెక్షన్ ఆ ఏరియా మొత్తం డోర్ టు డోర్ చెక్ చేసి అందరు వీటిని సరిగ్గా ఫాలో అవుతున్నారా లేదా చేయడం. ఇది ఆపరేషన్ షీల్డ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. నెక్స్ట్, కేరళలో ప్లాస్మా చికిత్స. సో ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, అసలు ప్లాస్మా అంటే ఏంటో అర్థం కావాలి. ప్లాస్మా మన బ్లడ్లో బేసికల్లీ ఉండేటటువంటి కాంపోనెంట్స్ ఏంటంటే స్టూడెంట్స్, 55% ఆఫ్ ద బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, మిగతా 45%లో సో ఏముంటాయంటే బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ సెల్స్లో 41% WBC ఉంటాయి, రిమైనింగ్ 4% వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. అందులో లింఫోసైట్స్, మోనోసైట్స్,
ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ ఇవన్నీ ఉంటాయి స్టూడెంట్స్. దాంతోపాటు ప్లేట్లెట్స్ ఉంటాయి. అంటే మన ప్లాస్మాలో ఉండేటటువంటి వాటర్ పార్ట్ని, సార్ మన బ్లడ్లో ఉన్నటువంటి వాటర్ పార్ట్ని ప్లాస్మా అంటారు. ఎప్పుడైతే కనుక మనం సెంట్రిఫ్యూగేషన్ చేస్తామో, ఓకే, సెంట్రిఫ్యూగేషన్ చేసినప్పుడు ప్లాస్మా అనేది బ్లడ్ సెల్స్ నుంచి వేరైపోతుంది. ఈ ప్లాస్మా అనేది పైన ఉంటుంది, బ్లడ్ సెల్స్ ఈ విధంగా కింద సెడిమెంటేషన్ లాగా ఫామ్ అయిపోతుంటుంది. దీన్ని మనం ప్లాస్మా అంటాం. మరి ప్లాస్మాలో ఏముంటుంది స్టూడెంట్స్? ప్లాస్మాలో ఏముంటుందంటే ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి, దాంతోపాటు యాంటీబాడీస్ ఉంటాయి. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, యాంటీబాడీస్ మన శరీరంలోకి ఏదైనా వేరే వైరస్ బ్యాక్టీరియా వస్తే అప్పుడు ప్రొడక్షన్ అయ్యేవి ఈ యాంటీబాడీస్. సో ఈ యాంటీబాడీస్ ప్లాస్మాలో ఉంటాయి. కాబట్టి ఎవరైనా వ్యక్తి కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటే కనుక అతని యొక్క ప్లాస్మాలో ఈ యాంటీబాడీస్ ఉంటాయి. మరి ఆ పర్సన్ నుంచి ప్లాస్మాను తీసుకొని మనం ఆ పర్సన్ నుంచి ప్లాస్మాను సేకరించి అతను డొనేట్ చేస్తే కనుక ఆ ప్లాస్మాని మనం భద్రపరుస్తాం. వేరే ఏ పర్సన్ అయితే కనుక చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నాడు ఈ కరోనా వల్ల, అంటే కరోనా వల్ల ప్రమాదకరమైన పరిస్థితి అంటే మీనింగ్ ఏంది, అతని శరీరంలో వైరస్ అనేది ఎక్కువ ఉంది, యాంటీబాడీస్ తక్కువ ఉన్నాయి, కాబట్టి అతని శరీరంలోకి ఈ యొక్క ప్లాస్మాని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఏ పర్సన్ నుంచి అయితే కనుక మనం ప్లాస్మాని తీసుకున్నామో ఆ ప్లాస్మాని ఈ యొక్క ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలా యాంటీబాడీస్ని మనం రెడీమేడ్గా ఎక్కి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఆ పర్సన్ యొక్క ప్రాణాలని మనం కాపాడవచ్చు. ఇది ఫస్ట్, ఇప్పుడు కేరళలో దీన్ని ఎక్స్పెరిమెంట్గా ట్రై చేయబోతున్నారు స్టూడెంట్స్. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్, కోవిడ్పై పోరుకు 15,000 కోట్లు. ఈ యొక్క కరోనాను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లను కేటాయించడం జరిగింది. దీన్ని వివిధ దశల్లో ఖర్చు పెడతారు. ఈ యొక్క ఫండ్ పేరేం పేరంటే స్టూడెంట్స్, కరోనా రెస్పాన్స్, కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్నెస్ ప్యాకేజ్. కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్నెస్ ప్యాకేజ్ దీని పేరు. దీని యొక్క అమౌంట్ ఎంత అంటే 15,000 crores. తెలుగులో కోవిడ్-19 అత్యవసర స్పందన ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత ప్యాకేజ్. దీన్ని ఈ కార్యక్రమం కింద ఇప్పుడు తక్షణం 7,500 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. దీనికి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందంటే కంప్లీట్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో జరుగుతాయి స్టూడెంట్స్. మరి దేని గురించి ఖర్చు పెడతారంటే, దేశంలో కరోనా వైరస్ వేగాన్ని నియంత్రించేటటువంటి అత్యవసర సేవలను సత్వరమే చేపట్టడానికి చేపట్టడమే ఈ యొక్క ప్యాకేజీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోగ నిర్ధారణ పరీక్షలను పెంచడం, అలానే ప్రత్యేకమైనటువంటి చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయడం ఇలాంటివన్నమాట. సో అలానే భవిష్యత్తులో ఇలాంటి అంటురోగాలు రాకుండా ముందస్తు నియంత్రణ చర్యలను చేపట్టడం కూడా ఈ ప్యాకేజీలో భాగం. ఈ ప్యాకేజీని మనం 3 దశల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ జనవరి 2020 నుంచి జూన్ 2020, సెకండ్ ఫేజ్ జూలై 2020 నుంచి మార్చ్ 2021, థర్డ్ ఫేజ్ ఏప్రిల్ 2020 నుంచి 21 నుండి మార్చ్ 2024. ఈ 3 ఫేజ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, జన్ధన్ ఖాతాల్లో వచ్చే 2 నెలల్లో మరో 1,000 రూపాయలు. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలో ఆల్రెడీ లాస్ట్ మొన్న ఈ మంత్లో 500 వేయడం జరిగింది. నెక్స్ట్ 2 మంత్స్లో కూడా 500 డిపాజిట్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇది ఎందులో భాగంగా స్టూడెంట్స్, ఎందులో భాగం అంటే నేను మీకు ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్. ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్లో భాగంగా ఎవరైతే గనక మహిళలకి ఎవరికైతే కనుక జన్ధన్ అకౌంట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా 3 మంత్స్ మంత్లీ 500 రూపీస్ డిపాజిట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా ఒక 20 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందబోతుందని కేంద్ర ప్రభుత్వం యొక్క అంచనా. ఈ యొక్క ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో మిగతా అనౌన్స్మెంట్ ఏ విధంగా ఉన్నాయంటే, ఈ యొక్క హెల్త్ కేర్ సెక్టర్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి 50 లక్షల ఇన్సూరెన్స్, దీన్ని మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు ప్రతి కుటుంబానికి ఎవరైతే కనుక వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకి 5 కిలోల రైస్ కానీ 5 కిలోల వీట్ కానీ ఇవ్వడం, దాంతోపాటు 1 కేజీ పప్పుధాన్యాలు ఇవ్వడం, అలానే ఈ యొక్క పిఎం కిసాన్ ఉంది కదా వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయడం, దాంతోపాటు మన్రేగా వర్కర్స్ ఉన్నారు వాళ్ళ పే అనేది 182 రూపీస్ నుంచి 202 రూపాయలు పెంచడం, దాంతోపాటు ఎవరైతే కనుక సీనియర్ సిటిజన్స్ విడోస్ ఉన్నారో వాళ్ళకి 1,000 రూపాయలు ఎక్స్గ్రేషియా 3 ఇన్స్టాల్మెంట్లలో, అంటే ఫర్ 3 మంత్స్ వన్ టైం ఎక్స్గ్రేషియా 3 ఇన్స్టాల్మెంట్లలో 3 నెలల్లో ఇచ్చేస్తారు. దాంతోపాటు ఈ యొక్క ఉజ్వల స్కీమ్ ఉంది కదా స్టూడెంట్స్, అందులో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో ఫ్రీ ఎల్పిజి సిలిండర్ ఇవ్వడం, దాంతోపాటు మహిళా గ్రూప్స్, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి కదా వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఎలాంటి పూచికత్తు లేకుండా 20 లక్షల లోన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా సో ఈ యొక్క గరీబ్ కళ్యాణ్ యోజనలో కళ్యాణ్ ప్యాకేజీలో భాగం స్టూడెంట్స్. ఇవి మనం ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్, నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవికి ఉద్ధవ్ పేరు ప్రతిపాదించిన మహారాష్ట్ర మంత్రివర్గం. మహారాష్ట్ర మంత్రివర్గం ఏంటంటే సో ఉద్ధవ్ థాకరేని ఎమ్మెల్సీగా అపాయింట్ చేస్తూ సిఫార్సుని గవర్నర్కు పంపడం జరిగింది. సో అసలు ఈ ఎమ్మెల్సీ అంటే ఏంది?
చూడండి స్టూడెంట్స్, ఏ రాష్ట్రంలోనైనా సరే చట్టసభలు, ఆ రాష్ట్రంలో చట్టాలు చేసేవి రెండు సభలైనా ఉండొచ్చు, ఒకే సభ అయినా ఉండొచ్చు. రెండు సభలు ఉంటే దాన్ని ద్విసభా విధానం, బై కెమెరల్ లెజిస్లేచర్ అంటారు. ఒకే సభ ఉంటే దాన్ని యూనికెమెరల్, ఏకసభ విధానం అంటారు. రెండు సభలు ఉంటే కనుక సభల పేర్లు ఏంటంటే, ఒకటి అసెంబ్లీ, ఇంకొకటి కౌన్సిల్. అసెంబ్లీలో మెంబర్స్ని ఏమంటారంటే ఎమ్మెల్యే అంటారు, కౌన్సిల్లో మెంబర్స్ని ఏమంటారంటే ఎమ్మెల్సీ అంటారు. ఈ యొక్క ఎమ్మెల్సీని ఎవరు ఎన్నుకుంటారంటే గ్రాడ్యుయేట్స్ 1/12, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 48 అనుకోండి ఎమ్మెల్సీలు, 48 మంది ఎమ్మెల్సీలు అనుకోండి, 48 మంది ఎమ్మెల్సీలు ఉంటే 1/12 అంటే 4 మెంబర్స్ని గ్రాడ్యుయేట్ ఎన్నుకుంటారు. 1/12 టీచర్స్, ఇంకొక 4 మెంబర్స్ని టీచర్స్. లోకల్ అథారిటీస్ అంటే మున్సిపాలిటీస్ పంచాయతీ రాజ్ వాళ్ళు 1/3 ఎన్నుకుంటారు, అంటే 16 మెంబర్స్ని ఎన్నుకుంటారు వాళ్ళు. అలానే అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఒక 1/3 ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు, ఒక 16 మెంబర్స్ని వాళ్ళు ఎన్నుకుంటారు. అలానే గవర్నర్ చేత నామినేట్ కాబడ్డ వాళ్ళు 1/6. ఈ విధంగా అందరూ కలిపితే ఎమ్మెల్సీలు ఏర్పడతారు స్టూడెంట్స్. ఇప్పుడు గవర్నర్ కోటాలో నామినేట్గా అయ్యే వాళ్ళు 1/6, అంటే మొత్తం స్ట్రెంత్ ఎంత ఉంటుందో అందులో 1/6 సభ్యులు గవర్నర్ చేత నామినేట్ కాబడతారు. సో ఇప్పుడు ఉద్ధవ్ థాక్రేను గవర్నర్ చేత నామినేట్ కాబడుతున్నటువంటి ఎమ్మెల్సీగా ఆ రాష్ట్రం యొక్క కేబినెట్ రికమెండ్ చేయడం జరిగింది. ఎవరైనా స్టూడెంట్స్, ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా లేకుండా కూడా మినిస్టర్గా ఒక 6 నెలల వరకు వ్యవహరించవచ్చు. వితిన్ 6 మంత్స్లో ఆ పర్సన్ ఎమ్మెల్యే కానీ ఎమ్ఎల్సీ కానీ అవ్వాల్సింది. ఉద్ధవ్ థాక్రే చీఫ్ మినిస్టర్గా ప్రమాణం స్వీకారం చేసింది 28 నవంబర్ 2019. అతని యొక్క 6 మంత్స్ పీరియడ్ May 28 లోపు పూర్తవుతుంది. సో May 28 లోపు ఉద్ధవ్ థాక్రే అయితే ఎమ్మెల్యేగానన్నా అవ్వాలి లేదా ఎమ్మెల్సీగానన్నా అవ్వాలి. సో ఇప్పుడు అతను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు గవర్నర్ కోటాలో. నెక్స్ట్ న్యూస్, 7 నెలల గరిష్టానికి పారిశ్రామికోత్పత్తి ఫిబ్రవరిలో 4.5%. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటారు స్టూడెంట్స్. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది పెరిగింది అని నివేదిక చెప్తుంది. అసలు ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఏముంటుందంటే మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం, మైనింగ్, ఎలక్ట్రిసిటీ, ఇవి మూడు కూడా ఉంటాయి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో. అసలు ఒక భారతదేశం యొక్క మైక్రో ఎకానమీ అంటే స్థూల ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ముందుకెళ్తుంది, అంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ సరిగా వెళ్తుందా లేదా అనేది మనం మూడు విషయాలను బట్టి చెప్పొచ్చు. ఒకటి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, సెకండ్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోద్బలం, థర్డ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఆహార ద్రవ్యోద్బలం. ఈ మూడింటిని బట్టి ఆర్థిక వ్యవస్థ సరిగా వెళ్తుందా లేదో చెప్పొచ్చు. మరి ఇప్పుడున్నటువంటి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరితో కంపేర్ చేస్తే 4.5% పెరిగింది. సో ఇది బెటర్, కాకపోతే మార్చి నుంచి కరోనా వచ్చింది కాబట్టి మళ్ళీ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలాగో తగ్గే అవకాశమే ఉంటుంది. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ దేన్ని మెజర్ చేస్తుందంటే ఇట్ మెజర్స్ ద చేంజ్ ఇన్ ద ప్రొడక్షన్, అంటే తయారీ రంగంలో సో మార్పు ఏ విధంగా ఉంది అనేది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బేస్ ఇయర్ ఈస్ 2011-12. సో ఇట్ ఈస్ కంపైల్డ్ బై దీన్ని తయారు చేసేవారు ఎవరంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. దిస్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఇది పనిచేస్తుంది స్టూడెంట్స్. ఈ యొక్క టోటల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే మొత్తం ఇండస్ట్రీ ప్రొడక్షన్లో 40% వాటా ఏ రంగాలది ఉంటుంది స్టూడెంట్స్? నేను మీకు ఇదివరకు చెప్పా కోర్ సెక్టార్స్, ప్రధాన రంగాలదే 40% వాటా ఉంటుంది. ఆ ప్రధాన రంగాలు ఏంది అనేది నేను మీకు ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ స్లైడ్లో కూడా ఆల్రెడీ ఉన్నాయి స్టూడెంట్స్. ఇవి ప్రధానమైనటువంటి రంగాలు. ఈ ప్రధాన రంగాల్లో కూడా మళ్ళీ దేని వాటా ఎక్కువ ఉంది? రిఫైనరీ అంటే చమురు శుద్ధి, దాంతోపాటు కోల్, క్రూడ్ ఆయిల్ వీటి యొక్క శాతం ఎక్కువ ఉంది, స్టీల్ ఇవన్నీ కూడా. సో తయారీ రంగం ఈ యొక్క ప్రధాన రంగాలు కోర్ సెక్టార్స్ ఎన్నంటే 8 స్టూడెంట్స్, వీటి వాటా 40% ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో. సో మరి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యొక్క యూజ్ ఏంటంటే, ఈ ఐఏపీ ఇండెక్స్ యూజ్ ఏంటంటే, ఈ యొక్క ఇండెక్స్ని బట్టి ఆర్బీఐ కానీ లేదా ప్రభుత్వం కానీ వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ ప్రొడక్షన్ తక్కువ ఉంటే కనుక ప్రొడక్షన్ ఎక్కువ అయ్యే విధంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అని ప్రభుత్వం మరియు ఆర్బీఐ వాళ్ళ యొక్క విధానపరమైనటువంటి నిర్ణయాలలో ఇది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. సో నెక్స్ట్ వన్, ఇండియా జీడిపి ఇస్ గోయింగ్ టు బి 4.8%. భారతదేశ ఆర్థిక వృద్ధి ఈ సంవత్సరం 4.8% ఉండొచ్చు అంటున్నారు. ఎవరు చెప్తున్నారు? UNESCAP. ఇది నిన్న మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. UNESCAP అంటే యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్. దీని యొక్క ఫుల్ ఫామ్ ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ స్టూడెంట్స్. వీళ్ళు రీసెంట్గా సో ఏషియా అండ్ పసిఫిక్, ఏషియా పసిఫిక్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఆసియా ఖండం ఈ ఏరియా మొత్తం అండ్ పసిఫిక్ అంటే పసిఫిక్ సముద్రంతో బార్డర్ ఉన్నటువంటి ఏషియా పసిఫిక్ దీనే మనం. సో ఈ ఏషియా పసిఫిక్లో ఏ విధంగా
ఆర్థిక వృద్ధి ఉండొచ్చు అని చెప్పేసి ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఏషియా అండ్ పసిఫిక్ 2020 రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే రిపోర్ట్ చదువుకోవచ్చు మీరు. దీని ఇచ్చిన వాళ్ళు ఎవరంటే కనుక UNESCAP. ఈ ఇచ్చినటువంటి రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్పారంటే, భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి 2020-21లో 4.8% ఉండొచ్చు. అంటే ఈ ఇయర్లో ఇండియన్ ఎకానమీ అనేది 4.8% గ్రోత్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్లో ఇది 5.1% ఉండొచ్చు అని వీళ్ళ యొక్క నివేదికలో చెప్పడం జరిగింది. అలానే మనం ఇంతకుముందు రిపోర్ట్స్ కూడా డిస్కస్ చేసాం. ఫిచ్ వాళ్ళు ఏమంటున్నారు, ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అలానే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఈ సంవత్సరం మన ఆర్థిక వృద్ధి కేవలం 5% ఉండొచ్చు అంటున్నారు. అలానే DBS, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, వీళ్ళు 1.5% ఉండొచ్చు అంటున్నారు. ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ఎవ్రీ 2-3 మంత్స్ కోసం మారుతుంటాయి. సో ఇది మోస్ట్లీ బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. ఓకే, సో ఇవి స్టూడెంట్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా. సో ఫైనల్గా క్విజ్ డిస్కస్ చేద్దాం. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. అలానే వాట్ ఈస్ ద టార్గెట్ షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ GDP బై 2022, అంటే మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈ యొక్క తయారీ రంగం అనేది 2022 వరకు GDPలో దీని యొక్క వాటా ఎంత కావాలి అనే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్, టు ఎంకరేజ్ ద డొమెస్టిక్ ప్రొడక్షన్ వాట్ ప్రాజెక్ట్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ద ఎకనామిక్ సర్వే, ఎకనామిక్ సర్వేలో ఏ ప్రాజెక్ట్ని మనం అనౌన్స్ చేయడం జరిగింది, ఇది కూడా వీడియోలోనే ఉంటుంది. రీసెంట్లీ విచ్ కంట్రీ అనౌన్స్డ్ దట్ దే ఆర్ గోయింగ్ టు స్టాప్ ద ఫండింగ్ టు WHO, రీసెంట్గా WHOకి ఫండింగ్ స్టాప్ చేద్దామని ఏ కంట్రీ చెప్పడం జరిగింది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ సేయింగ్ దట్ ఎ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఎ మినిస్టర్ అప్ టు 6 మంత్స్ ఈవెన్ హీ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎనీ హౌస్, అంటే ఒక వ్యక్తి ఏ సభలో సభ్యుడు కాకుండా కూడా 6 నెలల వరకు మంత్రిగా ఉండే అవకాశం ఉంటుందని ఏ ఆర్టికల్ చెప్తుంది. ఇది వీడియోలో లేదు, మీరు సెర్చ్ చేసి ఆన్సర్ చేయండి. హూ పబ్లిషెస్ ద IIP డేటా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని పబ్లిష్ చేసేది ఎవరు. వాట్ ఈస్ ద ఆపరేషన్ లాంచ్డ్ బై ఢిల్లీ గవర్నమెంట్ టు కంట్రోల్ ద కరోనా ఇన్ఫెక్షన్స్ ఇన్ హాట్స్పాట్స్, సో ఈ యొక్క కరోనా ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి సో ఢిల్లీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ పేరు ఏంది. సో ఇవి స్టూడెంట్స్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి స్టూడెంట్స్, దాంతోపాటు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరైతే కనుక కోచింగ్ అఫర్డ్ చేయలేరో, పూర్ స్టూడెంట్స్ ఉంటారో, సో వాళ్ళకందరూ కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో స్టూడెంట్స్. This video is brought to you by AKSIAS.